ఎలక్షన్స్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఎక్విటేషన్స్ ఉన్నాయి. నేను ఇద్దరు ఎంపీల దగ్గర, అదేవిధంగా ఒక మంత్రి దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర కూడా పిఆర్ఓగా పనిచేసిన అనుభవం ఉన్నది. దాదాపు ఒక 7 రాష్ట్రాల్లో కూడా పనిచేయడం జరిగింది. వివిధ రకాలైన అగస్ట్రా కుంభకోణం కి ఖమ్మం నగరానికి ఉన్న లింకులను 320 కోట్ల అగస్ట్రా కుంభకోణం ప్రపంచాన్ని వణికిచ్చిన కుంభకోణాన్ని బయటికి తీయడంతో పాటు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో సర్వైకల్ క్యాన్సర్ పేరుతో జరుగుతున్న అక్రమాలు, అదేవిధంగా బయ్యారం మైన్సీని 2003లోనే దానికి సంబంధించిన కుంభకోణాన్ని, ఇట్లా అనేక రకాలైన దేశీయ ప్రపంచవ్యాప్త కుంభకోణాలను కూడా బయటపెట్టిన చరిత్ర నాకు ఉన్నది. అంతటి అంకితభావంతో వృత్తిలో ఉన్న నేను నాకు అక్యుడేషను 2022 సంబంధించిన లిస్టుకి నేను అప్లై చేస్తే మరి ఏ కారణం చేత దాన్ని తిరస్కరించారా, లేకపోతే ఉన్నదా లేదా అనేది కూడా ఒక స్పష్టమైన సమాధానం నేటికి లేని పరిస్థితి ఉంది. నాకంటే జూనియర్లుగా ఉన్న వాళ్ళకు కూడా మంజూరు చేసిన పరిస్థితి ఉంది. చివరికి హైదరాబాద్లో నివాసం ఉండే వాళ్ళకు కూడా ఖమ్మంలో అక్యుడేషను ఇచ్చిన స్థితి ఉన్నది. నేను ఈ విషయం గురించి 15 రోజుల క్రితం నాకున్న అక్యుడేషన్ గత అక్యుడేషన్ కార్డులు, ఇతరత్ర అనుభవాల కార్డులు, దానికి సంబంధించిన ఆధారాలతోనే ఖమ్మం జిల్లా సమాచార శాఖ అధికారి గారికి ఒక రాతపూర్వకమైన దరఖాస్తును కూడా అందజేయడానికి వెళ్ళటం జరిగింది. ఆ దశలో ఆయన దాన్ని తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఇన్వార్డ్లో ఆ దరఖాస్తు ఇచ్చేసి తీసుకోనుంది. ఆ సందర్భంలో ఆయన, నీకు అర్హత ఉన్నదా లేదా, ఎందుకు రిజెక్ట్ అయినది, ఎందుకు రాలేదు మొదటి లిస్టులో అన్నది మీకు తెలియపరుస్తామని చెప్పి నా ఫోన్ నెంబర్లు కూడా అక్కడ ఒక స్లిప్ మీద రాయించుకొని ఉన్నారు. ఈ నేటికి కూడా 15 రోజులు అవుతున్న సమాధానం చేయని పరిస్థితుల్లో ఈ విషయాన్ని జనం దృష్టికి తీసుకెళ్ళి, ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, ఇటువంటి అక్రమాలు, ఇటువంటి ఇది అవమానం, ఆవేదనతో నేను ఈరోజు ఈ యొక్క ఖమ్మం ధర్నా చౌక్లో అక్యుడేషన్ గురించి దీక్షని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క దీక్ష ఎవరికో వ్యతిరేకంగానో, లేకపోతే ఇంకొకరికి అనుకూలంగానో, ఇంకొకరి ప్రోద్బలంతోనో నిర్వహించడం లేదు. నా యొక్క క్యారియర్ని పరిశీలించమని, అర్హత అనర్హత ఉంటే అనర్హత ఎందుకు అన్నది కూడా తెలియపరచమనేదే నా యొక్క ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2022 మార్చిలో ప్రెస్ బ్యూరో ఆఫ్ పిఐబి చేసిన నిర్ణయం మేరకు ఆ యొక్క నిర్ణయాన్ని అమలు చేస్తూ డిజిటల్ మీడియాకు కూడా గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకు కూడా అక్యుడేషన్స్ ఇవ్వాలి, ప్రభుత్వపరమైన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ 2 డిమాండ్లకు సాధన కోసమే ఈరోజు గంటన్నర పాటు 10 నుంచి 11.5 గంటల పాటు ఖమ్మం ధర్నా చౌక్లో నిరాదీక్ష చేయడం జరిగింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి సరైన వివరణ నాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను.